నిన్న ఏదైతే జరిగిన అటువంటి ఇన్సిడెంట్, 23 ఎమ్మెల్యేలతో త్వరలోనే బీజేపీ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తున్నాడు అని అంటున్నారు. అసలు నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అసలు ఆయనకు అంత సీన్ ఉందా, అట్ట చేయగలడా, వాళ్ళిద్దరి మధ్యలో అంత వైషమ్యాలు ఉన్నాయా, ఇది పత్రికలు చేసే సృష్టి తప్ప బలపడింది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చాలా పొరపాటు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఒక వేవ్ సృష్టించబడ్డది. కాంగ్రెస్ పార్టీలో అయితేనే ఆయన ఇవ్వగలుగుతుండే, అంతే తప్ప ఆయన వేరే పార్టీలకు పోతే ఆయన కూడా కీటల రాజేందర్ లాగా ఆయన బతుకు కూడా అయ్యేది, ఎటు కాకుండా అయ్యేది. ఆయన కాంగ్రెస్కు రావడము ఆయన తనను తాను రక్షించుకోవడానికి వచ్చినట్టే అయింది తప్ప తన బలాన్ని నిరూపించుకునేట్లా ఉపయోగపడ్డది, తనకు కావలసిన మీడియం దొరికింది. ఇప్పుడు సైనికుడు ఉన్నాడు, గుర్రం సరిగా ఉరకదు, అప్పుడు ఏం చేశాడు, ఆయన ఒక మంచి గుర్రాన్ని నేర్కొన్నాడు. తన పట్టుదలను, తను చేసిన ప్రకటన ఏమని, ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా శాసనసభ గేట్ తగలని అన్నాడు. ఆయన ఆ మాట నెగ్గించుకోవాలన్నప్పుడు ఆయనకు కావలసినటువంటి ఆయుధమే కాంగ్రెస్. ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఈ విషయాన్ని, పొంగులేటి నువ్వు కనుక బీజేపీలోకి పోతే సర్వనాశనం అవుతావు, నీ భావజాలానికి మీరున్న ప్రాంతానికి బీజేపీ సరిపడదు, మీరు కాంగ్రెస్లోకి రావడమే సహజంగా మిత్రుల కలయికలాగా ఉంటుంది, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినాడు. వైఎస్ఆర్సీపీ ఈజ్ నథింగ్ బట్ ఏ పీస్ ఆఫ్ కాంగ్రెస్, కాబట్టి ఆయనకు సహజంగా ఉండే మిత్రపక్షం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట నెగ్గింది. అంతేగాని ఇప్పుడప్పుడే వచ్చేసేసి 2 నెలలకు 3 నెలలకు ముఖ్యమంత్రులు మార్చడం, పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు ఉంటారమ్మా ఒక ట్రైన్లో, ఫ్లైట్లో ఎంతో మంది కలుస్తుంటారు, మాట్లాడుకుంటారు కూడా, విన్నారా మొన్న ఈ మధ్య మల్లారెడ్డి గారు నువ్వే గెలుస్తావు అని ఈటల రాజేందర్ అన్నది, అన్ని పొలిటికల్ జోక్స్ అంతే తప్ప ఇది యాదృచ్ఛికంగా జరిగింది తప్ప పైలట్ రోహిత్ రెడ్డి అసలు తనే సొంతగా ఎన్నిక కాలేదు. ఏం చేస్తాడమ్మా ఇప్పుడు, మీరంతా నాన్ కాన్సిక్వెన్షియల్ ఫెలోస్. వాళ్ళంతా ఏం చేశారు, అది పిసిసి అధ్యక్షుని అడగాలి అసలు ప్రశ్న. ఎంతో మంది వచ్చినారు దాదాములు, అసలు పార్టీని రోజు పార్టీ నాయకత్వాన్ని విమర్శించిన వాళ్ళు, రేవంత్ రెడ్డినే స్వయంగా నువ్వు అమ్ముడు పోయినావని, నువ్వు పిసిసి అధ్యక్ష పీఠాన్ని కొనుక్కున్నావని చెప్పిన వాళ్ళు కూడా వేరే పార్టీ మా పార్టీని వదిలేట్టి వేరే పార్టీలోకి పోయినారు, వేరే పార్టీ నుంచి మళ్ళా మా పార్టీలోకి వచ్చినా ఈనాడు రేవంత్ రెడ్డి పక్కకి నిలబడ్డారు, చాలా కామన్. మరి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్తారంటారు, ఎందుకు వెళ్తాడు అవసరం చెప్పండి ఒక మాట, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు బీజేపీ పార్టీకి పోతాడు. త్వరలోనే సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా కూడా కొట్టుకొని రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీలో నుంచి దింపేసి ఇంకొక నెక్కిస్తారు అనేది బయట బాగా నడుస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అట్లాంటి అవసరం లేదు, ముఖ్యమంత్రిని మార్చేటువంటి పరిస్థితి ఇంతవరకు తలెత్తలేదు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ ఈ ఎన్నికలలో చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఉండే, హోప్లెస్ పర్ఫార్మెన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ముందు ఈయనకు ఒక అవకాశం ఇస్తుంది టు ఇంప్రూవ్ హిజ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, హిజ్ వర్కింగ్ అండ్ టు ఇంప్రూవ్ హిజ్ ఇమేజ్ ఎట్సెట్రా. అంతేగాని ఒక క్షణంలోనే ముఖ్యమంత్రులను మార్చే నిర్ణయాలు ఇప్పట్లో జరగవు, గత కొంతకాలంగా ఎప్పుడు జరగలేదు, ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిని అంత సులభంగా మార్చలేదు అన్నారా. కాబట్టి ముఖ్యమంత్రి మారుతాడా అనేటువంటి ఊహాగానమే తప్పు. అయితే ఆయన తనకు తానుగా ఒకవేళ ఆ పనిష్మెంట్ వేసుకుంటే, ఎందుకంటే ఆయన రెఫరెండం అన్నాడు, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు అనేది ఇట్స్ అ రెఫరెండం ఆన్ మై గవర్నెన్స్, ఇట్ వుడ్ షో అవర్ యాక్సెప్టబిలిటీ టు ది ఎలక్టరేట్, ఒకవేళ ప్రజలు దాన్ని ఒప్పుకోకుంటే అప్పుడు చూద్దాం అన్నట్టుగా మాట్లాడినాడు. సో మరి ఆయనే ఆ మాట కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా కనుక ఎన్నికల్లో తీర్పు పూర్తిగా కాంగ్రెస్కు విరుద్ధంగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు గెలుపుకు ఆయనే బాధ్యత వహిస్తున్నప్పుడు ఓటమి కూడా ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. ఇన్స్టెంట్ చర్చిల్ ఒక విషయం చెప్పినాడు ఏమని, సక్సెస్ హ్యాస్ గాట్ మెనీ ఫాదర్స్ అండ్ డిఫీట్ ఈజ్ ఆర్ఫన్ అన్నాడు. ఓటమికి తల్లిదండ్రులు లేరు, అది ఆర్ఫన్, కానీ విజయానికి మాత్రం మేమందరం కారకులు అంటారు. సో ఈయన ధైర్య సాహసాలతో ఇది రెఫరెండం అన్నాడు కాబట్టి అంతే ధైర్య సాహసాలు రేపు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ప్రదర్శిస్తాడని ఎక్స్పెక్ట్ చేద్దాం. రైట్, అయితే మరొక విషయానికి వస్తే కనుక రైతు బంధు ఇప్పటి వరకు కూడా చాలా మంది ఖాతాల్లో పడలేదని అంటున్నారు, రైతు బంధుకే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి, రైతు భరోసా వస్తుందంటారు ఎందుకు రాదమ్మా.
ఇవ్వాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే రైతు భరోసా కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, మా దగ్గర డబ్బు లేవు, అప్పులు తెచ్చి ఇప్పుడు మొత్తం అంతా మేము ఇచ్చేయాలి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఒకటమ్మా, ఎప్పుడైనా కానీ అప్పులు చేయకుండా అన్నారా పరిపాలన సాగించే పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కకున్న ఆంధ్రాలో లేదు, కర్ణాటక లేదు, కేరళ లేదు, ఈవెన్ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్నా మమతా బెనర్జీ కూడా అప్పులు చేస్తుంది. ఇప్పుడు అప్పులు చేయడము అనేది సమస్య కాదు, అప్పులు చేయడం అనేది తప్పు కాదు. అయితే ఆ అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బుని ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామా లేదా, రాష్ట్రంలో సంపద వృద్ధి జరగడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఒక ముఖ్యమైన అంశం. ఆ అప్పులు తీసుకువచ్చేసి వీళ్ళే విలాసవంతమైనటువంటి జీవనం గడిపితే ఇట్లాంటి పరిస్థితులలో రాష్ట్రం మీద రుణభారం వేస్తే తప్పు అని అంటాం. ఈవెన్ అదర్వైజ్ రాష్ట్రంలో సంపద పెరుగుతూనే ఉంది కదా, రాష్ట్ర రాబడి అనేది పెరుగుతూ వస్తుంది, తగరగట్లేదు, రాబడి తగ్గేటువంటి కార్యక్రమం ఏది జరగలేదు. తర్వాత ఒక మంచి ఆర్థిక మంత్రి ఉంటే హీ నోస్ హౌ టు బ్యాలెన్స్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ది మోస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వుడ్ హవ్ కన్సిడర్డ్ మేకింగ్ ఏ గుడ్ ఎకనామిస్ట్ యాజ్ హిస్ అడ్వైజర్, లైక్ హౌ డాక్టర్ చెన్నారెడ్డి డాక్టర్ బీపీఆర్ విఠల్ అనే అతను పెట్టుకున్నాడు. అటనే ఇంతమంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు రిటైర్ అయిన వాళ్ళు అన్నారు కదా, ఎవరి సేవలను వినియోగించుకునేదండి? ఈ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి అది ఇది అన్నది కదా, అట్లాంటిది ఏదో వాళ్ళకి ఆఫర్ చేస్తుంది ఉండే, లేకపోతే వాళ్ళలో ఎవరికైనా ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చేది ఉండే, లేదంటే వాళ్ళను మీరు మాకు అడ్వైజర్గా ఉండండి, సలహాలు ఇవ్వండి, మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా సర్వనాశనమైంది, మీ సలహా సంప్రదింపులతో ఈ రాష్ట్ర ఆర్థిక ప్రగతిని మేము మెరుగుపరచదలుచుకున్నాం అని అనేది ఉండే, ధైర్య సాహసాలు చేస్తుంది ఉండే. పివి నరసింహారావు ఏం చేసినాడు, అంత మెజారిటీ ఉన్నది తీసి విసిరి పారేసి మన్మోహన్ సింగ్ని ఆర్థిక మంత్రిగా పెట్టుకున్నాడు. హీ హాజ్ అర్న్డ్ యునో గ్రేట్ కమెండేషన్ ఫర్ దట్. సో ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ టు హ్యావ్ దట్ విజ్డమ్. ఇప్పటికీ కాలం మించింది లేదు. చాలామంది ఈరోజు కూడా ఒక మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దొవ్వూరి సుబ్బారావు వాళ్ళు ఇది విన్నాను, వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను, చాలా బాగా చెప్పాడు ఆయన, చాలా విషయాలు చెప్పాడు. సో అట్లాంటి విజ్ఞులను ఒక సేవలను వాడుకోవాలి, వాడుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేసుకోవాలా? అంటే ఐ డోంట్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ స్లైట్ టు దామోదర్ రాజనరసింహ ఆర్ ఎనీబడి, ఎవరు మళ్ళీ బట్టి విక్రమార్కన్ కానీ, వీళ్ళ గురించి నేనేం మాట్లాడలేదు. వాళ్ళు దే ఆర్ కేపబుల్ లీడర్స్, దే కెన్ డీల్ విత్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఆయన ఏమన్నాడు, వైద్యం విషయంలో కొన్ని కామెంట్స్ చేసినాడు. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ స్లైటింగ్ ది ఆనరబుల్ మినిస్టర్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఒక ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలన్నది ఒక టెక్నికల్ సబ్జెక్ట్, ఒక ఎక్స్పర్టైజ్తో రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రికి తాను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది ఎక్స్పర్ట్సే చేస్తారు. సార్ ఏంటి అసలు చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, వెంకటరెడ్డి కానివ్వండి ప్రచారంలో ఎక్కువ కనిపించినట్లేదు? అంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వాళ్ళు మద్దతు ఇస్తారనుకోవడమే అసహజమైనటువంటి వ్యవహారం, అది వాళ్ళ గడి, మొదటి నుంచి వాళ్ళది అన్నది ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం వాళ్ళు టికెట్ ట్రై చేశారు. ఒకవేళ చావల్ కిరణ్ కుమార్ రెడ్డి కనుక గెలిస్తే వాళ్ళిద్దరి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఎక్కడన్నా డైల్యూట్ చేస్తాడన్న అపోహ కూడా వాళ్ళలో ఉంటుంటుంది. తర్వాత నిన్న మొన్నటి వరకు రెగ్యులర్గా తిట్టుకొని ఈరోజే కలిసి ఉంటానా కానీ కొంత ప్రజలు గెలవాలని ఆశిస్తాం పార్టీ వ్యక్తిగా, గెలుస్తాడా లేదా అనేది రేపటి రిజల్ట్ చెప్తుంది. మీరు కర్ర విరగట్లేదు, పాము చావట్లేదు, నాకేంటో అర్థం కావట్లేదు మీరు అనే మాటలకి. అలా కాదమ్మా, మద్దతు ఇవ్వట్లేదని మీరే అంటారు, గెలవాలని ఆశిస్తానని మీరే అంటారు. నేను సొంతంగా నేను ఒక్కడిని ఏకంగా గెలుస్తానన్న ప్రకటన చేసినాడు చావల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఏమైనా తక్కువ తిన్నాడా చెప్పండి, ఆయన తక్కువ తిన్నాడా? ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, అన్ని నేనే చేసుకుంటానన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన వ్యక్తి, అయినా పార్టీ టికెట్ సంపాదించడంలో అంత కృషి చేసిన వ్యక్తి, తనకు పూర్తిగా ప్రజల మద్దతు ఉందన్న భావనలోనే టికెట్ తెచ్చుకుంటాడా, లేకపోతే తర్వాత టికెట్ తెచ్చుకున్నాక దీన్ని నమ్మకానికి పెడతాం వేలానికి పెడతాం అనుకుంటాడా? చెడు కదా. సో డెఫినెట్లీ వీ హోప్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మద్దతుతోనే ఆయన గెలవాలా, గెలవలేదనుకో ఆయన కర్మ.